నమస్కారం, వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. షాయంపేట మీదుగా వరంగల్ కి బస్సు సర్వీస్ ని ప్రారంభించిన ఎమ్మెల్యే జిఎస్ఆర్. షాయంపేట మండలం షాయంపేట మీదుగా వరంగల్ కు బస్సు సర్వీస్ ని ఈరోజు ఆదివారం సాయంత్రం భూపల్పల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు గారు, షాయంపేట బస్టాండ్ సెంటర్ లో పరకాల డిపో మేనేజర్, స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి టెంకాయ కొట్టి జెండా ఊపి బస్సును ప్రారంభించారు. అనంతరం బస్సులో కూర్చొని టికెట్ కొనుగోలు చేసి కొద్ది దూరం ప్రయాణం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ, గత 8 ఏళ్ల క్రితం పరకాల నుండి షాయంపేట, ఆత్మకూరు, అక్కంపేట, పెద్దాపూర్, ముగ్గిలిచెర్ల, ఎనమామూల మార్కెట్ మీదుగా వరంగల్కి వెళ్లే బస్సు రద్దయింది. దీంతో వివిధ పనుల నిమిత్తం షాయంపేట మండల ప్రజలు ఎనమామూల మార్కెట్, వరంగల్కి వెళ్లేందుకు ఇబ్బందులు ఎదుర్కోవలసి వచ్చిందని అన్నారు. గత ప్రభుత్వం మండల ప్రజల సమస్యలు పట్టించుకోవడం లేదన్నారు. ఆర్టీసీ అధికారులతో మాట్లాడి ఈరోజు ఆ బస్సును ప్రారంభించనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. షాయంపేట మీదకెళ్ళి పెద్దాపూర్ ఎనమామూల మార్కెట్ మీదకెళ్ళి బస్సు నడిచేదో, ఈ బస్సు రైతులకు ఈ ప్రాంతానికి ఉపయోగపడే విధంగా ఉంది. ఆ బస్సును ఈరోజు మనము ఆర్టీసీ డిఎం గారితో చాలా రోజుల నుంచి కోరడంతో ఈరోజు మనము ప్రారంభించుకోవడం జరిగింది. మరి గతంలో ఏ రకంగానైతే రవాణా ఎక్కువ మంది బస్సు ఎక్కి ఎక్కువ ట్రిప్పులు మనం పొందామో దాన్ని మరిపించే విధంగా ఆర్టీసీ ఈ యొక్క రూటును విజయవంతం చేసే కొరకు ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా మరి బస్సులో ప్రయాణించవలసిందిగా, బస్సులో ప్రయాణించి యాక్సిడెంట్లు కాకుండా మనం సేఫ్గా వెళ్ళేటువంటి ఒక ఆర్టీసీ బస్సులో ఎక్కి దీన్ని టార్గెట్ కంటే ఎక్కువ రీచ్ అయ్యే విధంగా చూడాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా పరకాల నుంచి కుప్పలకు నడిచే బస్సు కూడా కుప్పల వరకే ఎక్కువ ట్రిప్పులు పెంచాలి. నిజాంపల్లి బస్సు కూడా, గంగిరేణి కూడా మీదికెళ్ళి నడిచే బస్సులు కూడా ఒక గతంలో మాదిరిగానే 2-3 ట్రిప్పులు ఎక్కువ నడిపించాలి. ఈ ప్రాంతం చాలా మరి వరంగల్కు ఎనమామూల మార్కెట్కు రిలేటెడ్గా దగ్గరగా 25 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి ఈ షాయంపేట మండల కేంద్రం, గతంలో మరి ఏ రకంగానైతే ప్రజలు రైతాంగం మరి ఎక్కారో దాన్ని మరిపించే విధంగా ప్రయాణికులు మరి సక్సెస్ఫుల్ చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నారు.